మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం పట్ల నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పలు చోట్ల ఆయన చిత్రపటానికి ఏర్పాటు చేసి పలువురు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ముందుగా వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయం కూడలి వద్ద మేకపాటి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేశారు. త్రిభువాని కూడలిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద మంత్రి మేకపాటి చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపి అనంతరం మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ మాజీ రీజనల్ చైర్మన్ చిలకం శంకర్రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు రాంప్రసాద్ రెడ్డి, పుర వైస్ చైర్మన్ బాలయ్య, ఆనం ముఖ్య అనుచరుడు ఎల్ కోటేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు ఢిల్లీబాబు, ఏఎంసీ వైస్ చైర్మన్ మల్లిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ కామాక్షి, మున్సిపల్ కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎంతో శోకసముద్రుడు మునిగిపోయారు. ఎందుకంటే మన జిల్లాకి మంత్రి కావచ్చు, కానీ జిల్లాకే కాదు ఆయన రాష్ట్రాన్ని కూడా ఎదలేని సేవలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మృతుల మొదలుగా ఉంటూ ఐటీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఆయన విదేశాల నుంచి అనేక కంపెనీలతో పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కి 5-6 వేల కోట్ల రూపాయలు పెట్టుబడుతూ కొన్ని వేల మంది ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు భవిష్యత్తు కల్పించే విధంగా ఇప్పటికీ కూడా మనం జీర్ణించుకోలేకున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొన్నే దుబాయ్ పోయి 5 వేల కోట్లు పెట్టుబడులు మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. అయినా కూడా ఆయన దాన్ని అసలు మరణాన్ని జీర్ణించుకోలేని ఆంధ్ర రాష్ట్రం శోక సముద్రంలో మునిగిపోయింది. ఇది ఆంధ్ర రాష్ట్రానికే కాదు జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్ గా వ్యక్తిగతంగా ఆయనకి ఆయన వయసు సరిసాటి 50 సంవత్సరాల వయసులో ఆయనకి అన్ని రకాల తోడ్పాటుగా ఉంటూ ఆయనకి అనేక రకాలైన విషయాల్లో సలహాలు ఇస్తూ నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి గౌతమ్ రెడ్డి గారు ఇక లేరు అనే నిజాన్ని మనం జీర్ణించుకోలేకపోతున్నాం. మన ఎమ్మెల్యే గౌరవ సాంసదు రాణం రామనారాయణ రెడ్డి గారు కూడా ఈ విషయం తెలిసినప్పటి నుంచి చెప్పాలంటే ఆయన చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా మేకపాటి కుటుంబం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి కుటుంబం. ఈరోజు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు పరిశ్రమల శాఖ మంత్రిగా గడిచిన ఈ 3 సంవత్సరాల కాలంలో మహా ఉన్నతంగా ఆ యొక్క పదవిని ఇందుకు జరుగుతున్న వ్యవహారాలు తీర్చిదిద్దుతూ మన ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి అనేక పరిశ్రమల్ని అనేక దేశాలకు పర్యటిస్తూ విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా గడిచిన కొద్ది కాలం నుంచి ఆయన దుబాయ్ లో 1 నెల కాలం పాటు దుబాయ్ లో ఉండి అక్కడ నుంచి మన ఆంధ్రప్రదేశ్ కి సుమారు 5,500 కోట్ల రూపాయలు పరిశ్రమలు తెచ్చే దిశగా ఆయన ప్రయత్నించినందుకు తెలుస్తూ నిన్నటి దినమున ఆయన ఆంధ్రప్రదేశ్ కి రావడం చేతిలో నొప్పి ఇచ్చి ఈ రోజు మరణించడం జరిగింది. కాబట్టి ఆయనకి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ఆయా ఆరోగ్యాలు ప్రసాదించి మనోధైర్యాన్ని ప్రసాదించమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జగన్మోహన్ కోడు మీదుగా ఉంటే ఆయన కుమారుడైనటువంటి గౌతమ్ రెడ్డి గారు ఇంకా అండగా ఉంటూ ఆయన ఆత్మకూరు 2014-2019 ఎలక్షన్ లో కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ఈ ఐటీ శాఖని పారిశ్రామికంగా మన ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకోవాలని తలంపుతో చేసినటువంటి ఆయనకి ప్రత్యేకంగా ఆయన్ని మనం అభినందించాలి. కానీ ఆయన ఈరోజు లేరు అంటే ఆయనకి మనం అంతా కూడా ఈరోజు మన వెంకటగిరి టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన నివాళులు అర్పిస్తున్నాం.